आरव तेलंगाना राष्ट्र स्थाई मेन एंड उमेन वालीबॉल क्रीडोत्सव सिद्दिपेट चाला घन निर्वे जी सिद्दिपेट वालीबॉल असोसिएशन वो मैं चपे व मुख्यमंत्री कारणमेंटे इकड़ सिद्दिपेट जातीय स्थाई टोर्नमेंट चेयरनि संकल्प तो मुझे राष्ट्र स्थाई टोर्नमेंटे बहुत हरीश राव गारी वारी नमक तो वारे आदेश प्रकार वो चाल घन निर्वे दाखुण इक मे जातीय स्थाई पागोने वालीबॉल टीम इकड कोचिंग क्या निर्वि जातीय स्थाई टीम तैयार इकडी भुवनेश्वर जगे जातीय स्थाई टोर्नमेंट पागन को जातीय स्थाई क्रीडाकार इकड़ रपी वार शिक्षण इच्छा जो अभी सक्सेस्फुल क्रीडाक वाला कावास अगुण फुड अकामडेशन यानी इव जी दी अंदर की मुख्य हरीश्राव गारी साईराम गारी मन रवींद्र रेड्डी गारी तेलंगाना वालीबॉल असोसिएशन तरफ वाली कृतज्ञता अलागे मैं अड़गा जातीय स्थाई क्रीडल निर्वहित हरीश्राव गारु जी अलागे सिद्दिपेट ग्रामीण क्रीडाकारुलु वेलिकिरावडं इक्कड अकाडमी पेट्टालनि नेनु कोरिन वेंटने हरीश्राव गारु जरिगिंदि अदि चाला इक्कड सिद्दिपेट उम्मडि मेदक जिल्ला कादु तेलंगाणा सगं हैदराबाद रंगारेड्डी वदिलिपेट्टेस्ते मिगता ग्रामीण क्रीडाकारुलकु इक्कड एंतो प्रोत्साहंगा ई सिद्दिपेट अकाडमी उपयोगपडुतदनि चेप्पनि तेलंगाणा वालीबॉल असोसिएशन अध्यक्षुडिगा नेनु दानि एकीभविस्तू इक्कड इटुवंटि अवकाशालनि వాలీబాల్ క్రీడాకారులందరూ ఉపయోగించుకొని మీరు కూడా మంచి అవకాశాన్ని సద్వినియోగపరచుకొని మీరు ఆ సదుతో పాటు ఆటను కూడా నైపుణ్యం ప్రదర్శిస్తే మంచి మంచి ఉద్యోగాలు ఇప్పుడు జరిగే జాతీయ స్థాయి క్యాంపులో ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్ ఉన్నారు రైల్వే క్రీడాకారులు ఉన్నారు అలాగే కస్టమ్స్ ఉన్నారు చాలా మంది క్రీడాకారులు ఉన్నారు మహిళల్లో కూడా రైల్వే ప్లేయర్స్ ఉన్నారు కస్టమ్స్ వాళ్ళు ఉన్నారు మీ నైపుణ్యాన్ని ప్రదర్శించి జాతీయ స్థాయిలో ఎదగాలని చెప్పని నేను కోరుకుంటున్నాను వాలీబాల్ సామాన్య మానవునికి అందుబాటులో ఉండేటువంటి ఒక సగటు మానవునికి అందుబాటులో ఉండేటువంటి ఒలింపిక్ క్రీడ ఇది ప్రతి గ్రామంలో ఆడడానికి అనుగా ఒక మంచి గ్రామీణ ప్రాంతాల్లో మోస్ట్ అవైలబుల్ రూరల్ గేమ్ వాలీబాల్ కాబట్టి ఒక అనుకోని అవకాశం కూడా వచ్చింది గౌరవ మంత్రి హరీష్ రావు గారు ఆల్రెడీ ఇక్కడ సిద్దిపేట మినీ స్టేడియంలో వాలీబాల్కి సంబంధించి ఇట్లా ఫ్లడ్ లైట్స్ గ్రౌండ్ తదితర ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాలు ఆల్రెడీ కల్పించి ఉన్నారు కల్పించి ఉండి ఈ ఆట మీద ప్యాషన్ ఉన్నోళ్ళు ఆల్రెడీ ఆట వచ్చిన వాళ్ళే ఆడుతున్నారు రాబోయే తరం నేర్చుకోవాలి వచ్చే తరం కూడా వాలీబాల్ను బాగా ప్రేమించి ఆడాలంటే ఇక్కడ క్యాంపులో నేర్చుకున్న పిల్లలు ఈ రాష్ట్ర స్థాయి ఆటగాళ్ళని చూసి చాలా స్ఫూర్తి పొందినరు మొన్నటి ఆట ఇక్కడి క్రీడా ప్రేమికులకు ఒక మంచి చక్కని కనువిందుని చేసింది ఒక మంచి క్రీడా స్ఫూర్తిని ఇక్కడ కొత్తగా రగిల్చింది ప్రత్యేకించి ఇక్కడ టోర్నమెంట్ రెండు రోజులు అయిపోయింది అనగానే మళ్ళీ బోసిపోతుంది కోర్టు కానీ టోర్నమెంట్ తెల్లారి కూడా అదే స్ఫూర్తితోని మీరు మన వాలీబాల్ కోర్టును చూడొచ్చు అంతే చక్క ఉత్సాహంతో ఇక్కడ జాతీయ స్థాయికి సెలెక్ట్ అయిన వీళ్ళతో పాటు రోజు ఈ గ్రౌండ్కి వచ్చే ప్లేయర్స్ కూడా ఆడుతుండ్రు దీనికోసం ప్రత్యేకంగా మా కార్యదర్శి రవీందర్ రెడ్డి గారు మిగతా మా వాలీబాల్ సభ్యులందరి సహకారంతో కృషి చేస్తుండ్రు మున్ముందు కూడా గౌరవ మంత్రి హరీష్ రావు గారి సహకారంతో ఖచ్చితంగా సిద్దిపేటలో ప్రతి సంవత్సరం ఒక రాష్ట్ర జాతీయ స్థాయికి ఒక్కొక్క క్రీడాకారిని పంపించే ఒక లక్ష్యంతో సిద్దిపేట వాలీబాల్ అసోసియేషన్ ప్రయత్నం చేస్తుందని చెప్పి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం థ్యాంక్ యూ నా పేరు రవీందర్ రెడ్డి సిద్దిపేట వాలీబాల్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీని నిజంగా మేము సిద్దిపేటలో మేము చాలా అదృష్టవంతులుగా భావిస్తున్నాం ఎందుకంటే సిద్దిపేట వాస్తవ్యం అయినందుకు ఎందుకంటే మన గౌరవ మంత్రివర్యులు పెద్దలు తన్నీరు హరీష్ రావు గారి ప్రాతినిధ్యం వహిస్తూ ఇక్కడ మన సిద్దిపేట నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు అందుకు మేము చాలా గర్వపడుతున్నాం ఎందుకంటే మేము సిద్దిపేట ముద్దుబిడ్డలుగా మేము వారి ఆలోచనలకు అనుగుణంగా ఆటలే సిద్దిపేట అంటే ప్రతి గేమ్ క్రీడాకారులు ఇక్కడ తయారు కావాలి అన్న సంకల్పంతో ఇక్కడ ఒక మినీ స్టేడియంను మాకు అందుబాటులోకి తీసుకొచ్చి మాకు అన్ని రకాల సదుపాయాలు ఇక్కడ కల్పించి మాకు ఇక్కడ రోజు మేము గ్రౌండ్లో ఆడుకోవడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అంతా ఇచ్చిండు ఇచ్చి సారు కళ ఏంటంటే సిద్దిపేటలో ఎవరైతే మనం రోజు దినచర్యలో భాగంగా మనం ఎట్లయితే దినచర్యలో ఎట్లా చేసుకుంటామో అలాగో మన క్రీడలు అనేది కూడా మనలో ఒక అది భాగమై ఉండాలని చెప్పేసి వారి కోరిక ఉంది వారి కోరికకు అనుగుణంగా మేమందరం చాలా కష్టపడుతున్నాము అలాగే మా సిద్దిపేట వాలీబాల్ అసోసియేషన్లో 90 మంది సభ్యులున్నారు అలాగే మేము రోజు ప్రతిరోజు 3 కోట్లు ఇక్కడ ఆపరేట్ చేస్తున్నాము 3 గ్రౌండ్స్ కూడా మాకు సరిపోవట్లేదు ఎందుకంటే అంతమంది మా సభ్యులందరూ వచ్చి పిల్లలకు మేము ఉచితంగా కోచింగ్ క్యాంప్ నిర్వహిస్తున్నాము రెగ్యులర్గా అలాగే సార్ తనీర్ హరీష్ రావు సార్ గారి
సూచన మేరకు మేము ఒక వాలీబాల్ ఫ్రీ కోచింగ్ క్యాంపును ఇక్కడ నిర్వహించడం జరిగింది. నిజంగా అనూహ్యంగా మేము కూడా చాలా ఎక్స్పెక్ట్ చేయలేదు. 50 నుండి 100 మంది క్రీడాకారులు వస్తారని ఎక్స్పెక్ట్ చేశాము, కానీ 250 మంది బాలబాలికలు మాకు వచ్చి మా క్రీడా ఫ్రీ ఉచిత క్యాంపులో పాల్గొన్నారు. ఇంకొక గర్వంగా ఫీల్ అయ్యేది ఏంటంటే, మాకు ఒక అకాడమీని కూడా తన్నీరు హరీశ్రావు గారు మన మంత్రివర్యులు మనకు మంజూరు చేశారు, తప్పకుండా తీసుకొస్తానని మాటిచ్చారు. అది ప్రాసెస్లో ఉంది. నిజంగా అలాంటిది మన సిద్దిపేటకు ఒక వాలీబాల్ అకాడమీ వస్తే ఇక్కడి నుంచి వెళ్ళి జాతీయ స్థాయికి కావచ్చు, అంతర్జాతీయ స్థాయికి కావచ్చు క్రీడాకారులను తయారు చేసుకునే అవకాశం మన సిద్దిపేట నుంచి వెళ్ళి కలుగుతుందని చెప్పేసి మేము చాలా గర్వపడుతున్నాము. హైదరాబాద్ వాలీబాల్ కోచ్, శాట్ కోచ్ నేను, పక్క హైదరాబాద్. నేను హైదరాబాద్ నుండి చిన్నప్పటి నుండి వాలీబాల్ అంటే చాలా ప్రేమ నాకు. దానివల్లనే డిసిప్లిన్ కానీ ఏదైనా కానీ ఫ్యూచర్లో ఎలా ఏంటి నాకు ఆరోగ్యంక పరంగా కానీ అన్ని పరంగా కానీ నేను ఒక డిపార్ట్మెంట్లో జాయిన్ అయినానంటే నా వాలీబాలేనండి. వాలీబాల్ వల్ల నేను ఫ్యూచర్లో చాలా ఉన్నానంటే ఈ వాలీబాల్ వల్లనేనండి. ఐఎమ్ సో హ్యాపీ. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పటికి కూడా ఆడపిల్లల్ని వాలీబాల్ కానీ ఇంకేదైనా క్రీడలు పంపించాలంటే ఆలోచిస్తున్నారు కదా, అంటే మీరు ఆ టైంలో వాలీబాల్కి వెళ్ళాలని ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు మీ పేరెంట్స్ కానీ ఇంకెవరైనా అడ్డుకోలేదా? మా పేరెంట్స్ ఎవరు అడ్డుకోలే అంటే, నేను ఇట్లా చిన్నప్పటి నుండి వాలీబాల్కి వెళ్తే తను హాస్టల్లో నర్సింగరెడ్డి సార్ అని కోచ్ ఉండే నాకు, ఆయన 1 ఇయర్ చూసి తీసుకెళ్ళి అకాడమీలో శాప్ అకాడమీలో జాయిన్ చేశాడు. హాస్టల్లో 6 ఇయర్స్ ఉన్నాను. అప్పటి నుండి నేషనల్ కానీ సీనియర్ నేషనల్ నా క్యాప్టెన్షిప్లో గోల్డ్ మెడల్ వచ్చింది, నేషనల్ బీచ్ వాలీబాల్లో గోల్డ్ మెడల్ వచ్చింది, ఇంటర్నేషనల్ ఆడాను, ఇండియన్ టీమ్ బీచ్ వాలీబాల్ ఇంటర్నేషనల్ ఆడాను, బీచ్ వాలీబాల్ ఇండియన్ టీమ్ కోచ్గా ఏషియన్ గేమ్స్ బాల్ ఇండోనేషియా కూడా వెళ్ళాను. హరీష్ రావు సార్ అయితే మరీ ఎంకరేజ్ అండి, పిల్లలకి ప్రోత్సాహించ చేస్తున్నాడు. హరీష్ రావు సార్కి మాత్రం చాలా హెల్ప్ఫుల్, మేమైతే అందరం ప్రోత్సాహంతో చాలా చాలా బాగుంది సిద్దిపేటలో, చాలా హ్యాపీ అండి ఇంత ఎంకరేజ్ చేసి మాకు ఇంత బాగా చూసుకుంటున్నందుకు. నా పేరు గుండీ ప్రవీణ్, నేను వాలీబాల్ ఎన్ఏఎస్ కోచ్, సర్టిఫికేట్ కోచ్ చేసుకున్నాను. నేను ఇక్కడ గత 4-5 సంవత్సరాల నుండి క్రీడాకారులకి ఉచిత శిక్షణ ఇస్తున్నాను. సమ్మర్లో వేసవి శిక్షణ శిబిరం 30 రోజుల శిక్షణ శిబిరం ఫ్రీగా ఇస్తున్నాము. స్థానిక మంత్రి గారి సహకారంతో, మా అధ్యక్షుడు పాలసాయిరంగ గారి సహకారంతో, ప్రధాన కార్యదర్శి రవీంద్రరెడ్డి సార్ సహకారంతో, వీళ్ళు ఇచ్చిన ఎక్విప్మెంటు, మాకు కల్పించిన ఈ గ్రౌండ్ అని మెజర్మెంట్ నెట్లు బాల్లతో సహా చాలామంది క్రీడాకారులను తేయడం జరిగింది. ఈ యొక్క క్యాంప్ ద్వారా చాలామంది క్రీడాకారులు జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో కూడా సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఇదే విధంగా మేము ప్రతి సంవత్సరం 2 దఫాలుగా చీతాకాల శిబిరాలు, వేసవికాల శిబిరాలు నిర్వహిస్తున్నాము. ఇందులో చాలామంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. వివిధ గ్రామాల నుంచి కూడా క్రీడాకారులు వచ్చి ఇక్కడ వాళ్ళ బంధువుల దగ్గర ఉండుకుంటూ ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు ఈ శిక్షణ శిబిరానికి హాజరవుతున్నారు. ఇదే విధంగా మేము ఒక గత 4-5 సంవత్సరాల నుంచి మేము ఈ శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నాము. చాలా ఈ శిక్షణకి క్రీడాకారులు తయారైన క్రీడాకారుల కోసం మండల స్థాయి, తాలూకా స్థాయి, జిల్లా స్థాయి టోర్నమెంట్లు కూడా నిర్వహించడం జరిగింది. ఇందులో మా ఈ శిక్షణ తీసుకున్న క్రీడాకారులు చాలా అద్భుతంగా ప్రదర్శన కనబరిచి జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు గెలుపొందడం జరిగింది. ఇదే విధంగా మేము ఈ శిక్షణ శిబిరాన్ని నిర్వహించుకుంటూ మాకు ఈ అసోసియేషన్ ద్వారా స్థానిక మంత్రివర్యులు గారు సహాయ సహకారాలు అందిస్తూ ఈ శిక్షణ శిబిరానికి సహాయ సహకారం అందిస్తున్నారు. ఇదే విధంగా మాకు అందిస్తే మేము మంచి క్రీడాకారులని జాతీయ స్థాయిలో, ఇండియా లెవెల్లో ఆడే విధంగా క్రీడాకారులను తయారు చేస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము.